నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. యమనుడు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే, ఆకాశము భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు, ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను, దాని నుండి ఒక పొల్లైనను, ఒక సున్నా అయినను, ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా, తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము పూర్తిగా నెరవేర్చబడే వరకు ఏం పోదంట, అందులోంచి ఒక సున్నా గాని ఒక పొల్లైనను తీసివేయబడదు. అంటే అది పూర్తిగా నెరవేర్చబడాలి, అది జరగాలి. మరి దాన్ని నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఎప్పుడైతే దానిని ఆయన నెరవేర్చాడో, ఆ నెరవేర్చేటప్పుడే ఆ పత్రము అంటే ఆ ధర్మశాస్త్రమును ఆ సిలువ పైన మ్రేకులతో కొట్టి హల్లెలూయ అక్కడ ఎండ్ చేశాడు దాన్ని. హల్లెలూయ అంటే ఇప్పుడు ఏమి కొట్టివేయబడింది అక్కడ అంటే, దేవుడు ఏ శాస్త్రమునైతే, ఏ ధర్మశాస్త్రమునైతే దేవుడు వీరి విషయమై పెట్టాడో దానిని క్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు, నెరవేర్చి దానికి ప్రాయశ్చిత్తము కలిగేటట్టుగా చేశాడు. హల్లెలూయ. మధ్యలో కొట్టివేయబడలే, మధ్యలో తీసివేయబడలే, అది నెరవేర్చడం జరిగింది. హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే చూడండి ఇక్కడ ఈ పాపము ద్వారా ఎన్ని విధాలుగా మనం నష్టపోయాము. వీళ్ళు చేసిన పాపము ద్వారా దేవుని నుండి మనల్ని వేరు చేయగలిగింది. అది ఏది? సర్పము మాట విని నువ్వు వాక్యాన్ని, వాక్యానికి అంటే వాక్యం అంటే ఏంటి? దేవుడు. వాక్యము ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు కదా. ఈ వాక్యము దేవుడై ఉన్నప్పుడు, మరి ఈ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము మరి మనతో ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడే మాట్లాడుతున్నాడు. కానీ చాలామంది ఈ వాక్యము నేను బోధించేటప్పుడు దాన్ని అర్థం చేసుకోరు. అంటే అర్థమయ్యే విధంగా నేను బోధించినప్పటికి కూడా వాళ్ళు దాన్ని వేరేలాగా అర్థము చేసుకుంటారు. కానీ అది అది కరెక్ట్ కాదు. లోపాలు సరి చేసుకోవాలి. మనలో ఉన్న లోపం, మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క తలంపులు, మంచివా చెడ్డవా, కోపంతో తీసుకున్నానా ఈ తలంపులు, తొందరపడి తీసుకున్నానా, ఒకరి మీద ద్వేషముతో నేను ఇక పని చేస్తున్నానా. చూడండి, రోజు ఒకరిపైన నా కోపం వచ్చింది, ఏదో బాధ కలిగింది, వెంటనే నేను ఒక నిర్ణయం తీసేసుకొని ఏదో నేను చేసేస్తాను అనుకున్నాను. కానీ అది దేవునికి ఇష్టమా? దేవుని చిత్తమా? దీన్ని నువ్వు తెలుసుకున్నావా? సాతాను చెప్పాడు సరే, సర్పం నీ చెవిలో ఊదేసిండు, ఏమని నువ్వు ఇది చేయొద్దు చెప్పగా నువ్వు వినేశావు. అది దేవుని చిత్తమా? చూడండి అవ్వ, ఆ సర్పం చెప్పినప్పుడు మరి ఇది దేవుని చిత్తమా అని ఆలోచించిందా? ఆలోచించలే. ఈరోజు నువ్వు కూడా ఆలోచించకుండా అలాంటి నిర్ణయాలు తీసుకున్నావా? దేవుని చిత్తము తెలుసుకున్న తర్వాత నీవు నీ జీవితాన్ని ముందుకు నడిపించాలి. తెలియకపోతే తెలిసేంతవరకు నీ మందిరానికి వెళ్ళు, వాక్యం వింటూనే ఉండు, వింటూనే ఉండు, వింటూనే ఉండు. జ్ఞానం పొందుకో, జ్ఞానం సంపాదించుకో. వెండి, బంగారం, డబ్బు, ఈ లోకంలో మరి కావాల్సిన అన్ని కూడా మనం సంపాదించుకుంటున్నాం. కానీ ఇవన్నీ కాదు, ఇవేవి పనికిరావు. నీకు కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానమే నువ్వు సంపాదించుకుంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు. హల్లెలూయ. అందుకే ఎవరు కూడా దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు ఇది చేయమన్నాడు, ఇది చేయమన్నాడు, మీకు నచ్చింది దేవుని పేరు చెప్పి చేయకండి, నాకు అనిపించింది నేను చేస్తున్నాను అనండి, దేవుడు నాకు చెప్పాడు అనకండి, అది మోసం. జాగ్రత్త. హల్లెలూయ. ఎందుకంటే చాలామంది తెలియక మరి వారికి వచ్చినటువంటి ఆలోచన బట్టి దేవుని పేరు చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారంటే పడిపోతూ ఉంటారు. అందుకనే దేవుడు వాళ్ళ గురించి ఈరోజు బాధపడతా ఉన్నాడు. 99 నీతిమంతులు ఉన్నప్పటికీ ఆ ఒక్కరి గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు. వాళ్ళని వెతికి రక్షించడా? ఆయన రక్షిస్తాడు, కాపాడుకుంటాడు. అయితే వారు
ఆయన స్వరం వినేటట్టుగా మారాలి. హల్లెలూయ. ఆయన స్వరం వినేటట్టుగా మారాలి. మనం కొన్ని పిక్చర్స్ లో చూస్తూ ఉంటాం, యేసుక్రీస్తు ఒక గొర్రె పిల్లను భుజముల మీద వేసుకొని ఆయన ఒక ఫోటో, ఇంకా కొన్ని ఫొటోస్ మనం చూస్తాం అప్పుడప్పుడు, కొన్ని ఇమేజెస్ మనం చూసినప్పుడు అందులో చూపిస్తారు. ఒక లోయలో, చీకటి లోయలో, ముళ్ళ పొదల్లో ఒక గొర్రెపిల్ల పడిపోతే యేసుక్రీస్తు ఆ పై నుండి ఆ గొర్రెపిల్లకు చేయి ఇస్తున్నట్టుగా ఉంటుంది. నిజమే, మనకు తెలిసి తెలియక తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు ఆ ముళ్ళ పొదల్లో చిక్కుకున్నట్లుగా కొన్ని సమస్యల్లో మనం చిక్కుకుంటాం, కొన్ని ఇబ్బందులు మనం చిక్కుకుంటాం, కొన్ని బాధల్లో చిక్కుకుంటాం, వ్యాధిలో చిక్కుకుంటాం, లేమిలో చిక్కుకుంటాం, భయములో చిక్కుకుంటాం. అప్పుడు ఏసయ్యనికి చేయిస్తా ఉంటే ఏసయ్యను చూస్తూ, నువ్వు చెయ్యి ఇవ్వాల్సింది పోయి, ఈరోజు నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నన్ను కొట్టావు, నువ్వు నా పైన అరిచావు అంటే ఎవరు నష్టపోతారమ్మా? చెప్పండి, ఎవరు నష్టపోతారు? నేను ప్రార్థన చేస్తే నువ్వు నాకు ఇయ్యలే కదా, ఇంకా నేనెందుకు ప్రార్థన చేయాలి? నువ్వు చేస్తూనే ఉండాలా, జ్ఞానం సంపాదించుకో. చూడండి, దేవుని నుండి మనం తొలగిపోయాం, దేవుని నుంచి వేరు చేయబడ్డాం. కలితీ 5:19-21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, చూడండి, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా దేవుడి నుంచి దూరం చేస్తాయి, పరలోకము నుండి దూరము చేస్తాయి, దేవుని కృప నుండి దూరము చేస్తాయి, అభిషేకము నుండి మనకు మనల్ని దూరం చేస్తాయి, జ్ఞానము నుండి మనల్ని వేరు చేస్తాయి. కాబట్టి దయచేసి ఈరోజు మీరు ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ తప్పు చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనము పరలోకము నుండి ఈ పాపము దూరం చేస్తుంది, పరలోకాన్ని దేవుడు మనకు ఎప్పటికీ మన కనపడకుండా దేవుడు ఏం చేస్తాడు? అడ్డు పెట్టాడు. ఈ మంచి చెడులను మరి తెలివినిచ్చు ఆ వృక్షము, ఆ మార్గమును దేవుడు మూయించి మరి అక్కడ కేరుబులను, మరి అగ్నిని దేవుడు మరి సిద్ధము చేసి పెట్టాడు. కానీ ఈరోజు పరలోకానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము నీకు పూర్తిగా మూయబడకుండా నీవు నీ అపవిత్రతల నుండి బయటికి రా, ఆ పాపము నుండి బయటికి రా, ఆ యొక్క చెడు తలంపుల నుంచి బయటికి రా. నీ జీవితాన్ని నువ్వు దేవునికి ఇవ్వు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతుకు, ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా.